దాచేపల్లి మండలం పొందుగల గ్రామం వద్ద గల ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ చెక్పోస్టులో తెల్లవారుజామున ఏసీబీడీ ఎస్పీ దేవానంద్ శాంతో ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. దాడులలో వాణిజ్య పన్నుల చెక్పోస్ట్ సిబ్బంది వద్ద అదనంగా ఉన్న 33,200 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శాంతో తెలిపారు. దాడులు జరిగిన సమయంలో ఏసీటీఓలు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్, అటెండర్లు ఉన్నారని, వీరిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని శాంతో తెలిపారు. ఈ దాడులలో గుంటూరు ఇన్స్పెక్టర్లు టి వెంకటేశ్వరులు, షేక్ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. మనకే వస్తున్నాడు ఈ రోజు అని గుంటూరు జిల్లా. సరే, మీరు కరెక్ట్ పొందుగల వాణిజ్య పనుల కమర్షియల్ ట్యాక్స్ బోర్డర్ చెక్ పోస్ట్ ఉంది కదా, ఈ చెక్ పోస్ట్ దీని మీద ఏంటంటే లారీ డ్రైవర్ల నుంచి అటు నుంచి ఇక్కడ ఇవిగా ఈ మామూలు వస్తువులు చేస్తున్నారు ప్రతి బండి దగ్గర అని కంప్లైంట్స్ ఉన్నాయి. ఫిర్యాదు ఇదివరకు కూడా చాలాసార్లు దాడులు చేసాం తెలుసు కదా, దాని మీద కూడా ఎటువంటి ఇది చేంజ్ లేకపోతే ఆ కంప్లైంట్స్ మీద ఈరోజు తెల్లవారుజామున 2 నుంచి మార్నింగ్ 4:30 వరకు ఇక్కడ తనిఖీలు చేయడం జరిగింది. రెండు వైపు కంటైనర్స్ ఉన్నాయి, ఒకటి ఎగ్జిస్ట్ కంటైనరు, ఒకటి ఎంట్రీ కంటైనరు, ఒకటే ఉంచి అటు హైదరాబాద్ పోయేది, ఒకటే ఉంచి చెన్నై పోయేది. అటువైపు డ్రైవర్స్ని విచారించాం, ఇటువైపు డ్రైవర్స్ని విచారించాం. ఇక్కడ ఏంటంటే ప్రతి డ్రైవర్ కూడా ఎంట్రీ వైపు వెళ్ళే దగ్గర 100 రూపీస్ ఫైన్ ఇస్తున్నారు, అటువైపు హైదరాబాద్ పోయేవాళ్ళు కొంత తప్పిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ డ్యూటీలో ఒక ఇద్దరు ఏసీటీ వాళ్ళు, ఒక ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు. ఏసీటీ పేరు సార్? ఏసీటీ గారు ఒక ఆయన, ఎవరు వేణు సెనంత్. సిబ్బంది ఒక జూనియర్ అసిస్టెంట్లు ఇద్దరు, ఒక సీనియర్ అసిస్టెంట్, 3 అటెండర్లు. జూనియర్ అసిస్టెంట్ ఎంతమంది అందిస్తారా? జూన్ రెస్టారెంట్ ఇద్దరు అటెండర్ 3. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టారు, పెట్టినా ఈ ఎంట్రీ వైపు పనిచేయడం పనిచేయకపోవడంతో వాళ్ళు లోనే డబ్బులు తీసుకుంటున్నారు. లోనే డైరెక్ట్గా మేము చూసాము, విజయస్ కూడా తీసాము, లోనే డ్రైవర్ దగ్గర తీసుకుంటున్నారు సిబ్బంది. అటువైపు ఏం చేస్తారంటే సీసీ కెమెరాలు ఒకటి రోడ్డు వైపు ఇంటర్నల్ పనిచేస్తుంది, అది దాని పక్కన కార్నర్లో రూమ్ పెట్టి అక్కడ మనుషులు పెట్టి వసూలు చేస్తున్నారు. సీసీ కెమెరా కవర్ చేసి సీసీ కెమెరా కనబడకుండా ఈ డబ్బులు వసూలు చేస్తుంటే మేము దాడి చేసి పట్టుకోవడం జరిగింది. ఈ దాడిలో మేము వచ్చిన టైం 2 నుంచి 4:30 వరకు చేసాము. దాంట్లో పట్టుకొని స్వాధీనం పట్టుకున్నాము, అప్లికేషన్తో తనిఖీ చేసి 33,230 రూపాయలు మేము స్వాధీనపరుచుకున్నాం. ఈ డబ్బులు మేము ఫోటో తీశాము, అది స్వాధీనపరుచుకున్నాము, అది దాని మీద నివేదిక తయారు గురించి పంపుతాం. ఈ దాడుల్లో నేను అభ్యర్థులు కమ్ముకు డిఎస్పీ నేను దొరికి దబ్దబాలు దొరుకుతున్నాం, 50,000 పైన దొరుకుతున్నాం, మొదట్లో అయితే 80,000 వరకు దొరుకుతుంది. ఈ సంవత్సరం అండి? ఈ సంవత్సరం మనం జనవరిలో చేసాము, అప్పుడు దొరికింది, మళ్ళీ ఇప్పుడు 33,000 దొరుకుతుంది. చేశారు, మళ్ళీ మేలు 5,000 పైన దొరుకుతుంది. 24,000 ఇప్పుడు 33,000 ఇదివరకు అదే టైమింగ్స్ ప్రకారం దొరుకుతుంది. గత సంవత్సరం తెల్లవారు జాబ్ చేస్తాం. ఇప్పుడు ఈ దొరికిన అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నాం సార్? దొరుకుతున్నాను అది చర్యలు అంటే ఇది ఏదంటే దీనికి ఆకస్మిక తనిఖీ అంటారు. దీని మీద ఎంక్వైరీ చేసి పంపిస్తాం అన్నమాట రిపోర్ట్ వెళ్తుంది. మామూలుగా దీని మీద రిపోర్ట్ మీద ప్రాసెస్ అవుతుంటుంది. అది మామూలు వాళ్ళ డిపార్ట్మెంట్ అంటే చదివితే తీసుకుంటారు. అంటే అది ప్రాసెస్ కదా, అంత మొత్తం దేనికైనా విచారణ అవసరం, విచారణ లేకుండా